పెద్దపల్లి ట్రీటీ డిగ్రీ కళాశాలలో మహిళా బంధు వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి శ్రీ సత్యసాయి సేవా మందిరంలో కుటుంబం ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన సదస్సు, ప్రజలను సమిష్టిగా సన్మార్గంలో నడిపించే కృషి జరగాలని సీనియర్ సివిల్ జడ్జ్ వరుదిని ఆకాంక్ష. హనుమంతునిపేటలో 16 లక్షల ఎన్హెచ్ఎం నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి యూనిటీ మోడల్ స్కూల్లో ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు, పలువురు మహిళలకు శాలువాలతో ఘన సన్మానం. పెద్దపల్లిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల పేదల రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల 12న జరిగే రాజ్యాంగ పరిరక్షణ సదస్సును జయప్రదం చేయాలని నాయకుల పిలుపు. రంగంపల్లి 11వ వార్డులోని బృందావన్ కాలనీలో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన. 152 మందికి కంటి పరీక్షలు, 32 మందికి కంటిలో శుక్లాలు ఉన్నట్లు గుర్తింపు. జూలపల్లి మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎం ఆశా వర్కర్లకు సన్మానం. మహిళా బంధు పేరిట 3 రోజుల మహిళా దినోత్సవాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్కు ఎంపీపీ రమాదేవి కృతజ్ఞతలు. పాలకుర్తి మండలం జీడీనగర్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన లయన్స్ క్లబ్ మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించి మందులు ఉచితంగా పంపిణీ చేసిన సర్పంచ్ సూర సమ్మయ్య. రంగంపల్లి 10వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో కౌన్సిలర్ గాధమాధవి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు, ప్రభుత్వ పథకాలను పూలతో వ్రాసి ప్రదర్శించిన మహిళలు. ధర్మారం మండల కేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకలు, 3 రోజుల మహిళా బంధు ఉత్సవాల్లో కేసీఆర్ ఈశ్వర్ చిత్రపటాలకు రాఖీ కట్టిన మహిళా నాయకులు.